telugoos.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoos.com. ఫ్రీ బస్ స్కీమ్తో తెలంగాణలో పుణ్యక్షేత్రాలకు తాకిడి పెరిగింది. అందుకు సంబంధించిన అప్డేటెడ్ న్యూస్ ఇది. పుణ్యక్షేత్రాలకు, పర్యాటక స్థలాలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయి. ఈసారి ఇతర రాష్ట్రాలకు పొంగల్ స్పెషల్ సర్వీసులను తగ్గించింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలో డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం 10% మేర సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్ని పెంచారు. అవసరమైతే తెలంగాణ వరకు మరిన్ని సర్వీసులు పెంచే ఆలోచనలో టీఎస్ఆర్టీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. संक्रांति की स्पेशल बस टीएसआरटीसी एमडी सज्जनार संक्रांति की नड़पे बस महालक्ष्मी फ्री बस स्कीम अमल गतं तो पोलिस्ते 10% बस स्पेशल बस अदनपु चार्जीलू वसूल चेयट्लेदन्नारु. दीनिपै मरिंत समाचारं मा करस्पांडेंट एलेंद्र अंदिस्तारु. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గతంతో కంటే పోల్చితే కూడా కొన్ని ఎక్కువ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే గ్రామాల ఇటు సిటీ నుంచి గ్రామాలకు వెళ్ళేటువంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు అరేంజ్ చేస్తామని చెప్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండి సజ్జనన్న ఎంతో మాట్లాడదాం సార్. ఎట్లా ఉంది సార్ ఈసారి సంక్రాంతి స్పెషల్కి సంబంధించి ఎలాంటి ఎంత ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, గతంతో పోల్చితే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి బస్సెస్? ఆల్మోస్ట్ ఈసారి 4484 బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం పోలిస్తే ఆల్మోస్ట్ 10% బస్సెస్ని మనము పెంచడం జరిగింది. లాస్ట్ టైం 4000 బస్సెస్, ఈసారి ఇంకా ఎక్కువ బస్సెస్ మనకు డిమాండ్ వస్తుందని చెప్పి మనం అంచనా చేస్తున్నాం. మనం అందుకు కొంత బస్సెస్ కూడా మనం రిజర్వ్ పెట్టడం జరిగింది. డెఫినెట్లీ ఈసారి మనం ఎంత డిమాండ్ వచ్చినా మనము అదంతా కూడా క్యాటర్ చేయడానికి మన సిబ్బంది మన బస్సెస్ అన్నీ కూడా రెడీ పెట్టడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సెస్ నడుస్తుంది. సో ఆ స్కీమ్ సంబంధించి ఈ స్పెషల్ బస్సెస్లో కావచ్చు, రెగ్యులర్గా తిరిగే బస్సెస్లో కావచ్చు, ఈ స్కీమ్ ఉంటుందా లేకపోతే ఫ్రీ ఎప్పటిలాగానే, లేకపోతే చార్జెస్ పెంచే అవకాశం, చార్జెస్ తీసుకునే అవకాశం ఉందా? చార్జెస్ తీసుకునే ప్రసక్తి లేదు, ఎప్పటిలాగా అది కంటిన్యూ అవుతుంది. మహాలక్ష్మి అది ఉచిత ప్రయాణం అందరు కూడా మనము చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశ ప్రకారము మనము అది అన్ని అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీ ప్రయాణం చేయడం జరుగుతుంది. కొన్ని అక్కడక్కడ కొంత అపోహలు ఉంది, బట్ ఎవరు కూడా అపోహలు నమ్మొద్దు. మీరు మన బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. గతంలో స్పెషల్ బస్సెస్ అనగానే కంపల్సరీ చార్జెస్ పెంచే అవకాశం ఉంటుంది. అసలు రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి చార్జెస్లో ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా ఎగో దిగులకు సంబంధించి? లేదు, మనము లాస్ట్ గత 2 సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనము ఎక్స్ట్రా చార్జెస్ కలెక్ట్ చేస్తలేము, ఈసారి కూడా ఎక్స్ట్రా చార్జెస్ కలెక్ట్ చేయము. సో అంటే సంక్రాంతి పండుగ అంటే ఎక్కువగా ఏపీకి వెళ్తుంటారు ప్లస్ లేదంటే గ్రామాలకు వెళ్తుంటారు. ఏపీకి సంబంధించి వెళ్ళేటువంటి వాళ్ళ సిటీలో చాలామంది సెటిలర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా అంటే ఎట్లాంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు? స్పెషల్ బస్సెస్ ఎన్ని ఉన్నాయి ఏపీకి వెళ్ళడానికి? మనం ఆల్మోస్ట్ ఈసారి కూడా 700 బస్సెస్ దాకా మనం పెట్టడం జరిగింది. మనం ఇక్కడ మనం ఎందుకంటే తెలంగాణలో ఇది ఆల్రెడీ ఉచిత ప్రయాణం స్కీమ్ ఉంది కాబట్టి మనం కొంత ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఎండి ఏపీఎస్ఆర్టీసీతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా మనం సహకారం కోరాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా మనం డెఫినెట్లీ మనము వాళ్ళు ఎక్స్ట్రా బస్సెస్ రన్ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనం కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సో అంటే గతంతో పోల్చుకుంటే 700 అంటే ఏపీకి కొంత తక్కువే అనుకుంటున్నారు అంటే చాలా వరకు బయట టాక్ వినబడుతుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఏపీకి కావచ్చు మిగతా రాష్ట్రాలకు ఎట్లాంటి సర్వీసెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు అదే మనము డిమాండ్ బట్టి మనము ఇది ఎందుకంటే 10th నుంచి మన సర్వీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిమాండ్ బట్టి మనము వీళ్ళు యాక్ట్ మనం అవసరం అనిపిస్తే కొంత బస్సెస్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పటిదాకా మనము తెలంగాణ ఫోకస్గా మనము పనిచేయడం జరుగుతుంది. సురక్షిత ప్రయాణం చేయాలంటే ఆర్టీసీతో సహకరించండి అని చెప్పేసి సజ్జన చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి పండుగకి 10% ఎక్కువ బస్సులను కూడా అందుబాటులో ఉంచాము. ప్రయాణికులు, ప్రజలు కావచ్చు, సిబ్బందితో సహకరిస్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేది మాత్రం చెప్తున్నారు. ఎలాంటి పండుగ దృష్ట్యా ఎలాంటి చార్జెస్ పెంచడం కావచ్చు, మహాలక్ష్మి ఫ్రీ స్కీమ్ రద్దు అనేది ఏదైతే అపోహలు నడుస్తున్నాయో అవంతా లేదు, ఎప్పటిలాగే ఫ్రీ స్కీమ్ నడుస్తుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. telugoos.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoos.com.